సీఎం కేసీఆర్ హుజురాబాద్లో ఇప్పుడు చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈటల రాజేందర్ రాజీనామా పుణ్యమా అని వస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారని వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు ఏడేళ్లలో దళితులను పట్టించుకొని సీఎం కేసీఆర్ ఇప్పుడు దళిత బంధు పథకం పేరుతో ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు దళిత బంధు రాష్ట్రంలో అన్ని దళిత కుటుంబాలకు ఇవ్వాలంటున్న రావు పద్మతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ చేపట్టిన ప్రజా యాత్రలో భాగంగా కమలాపూర్ మండలంలో మూడవ రోజు పాదయాత్ర కొనసాగుతుంది మొదటి నుంచి ఈటల రాజేందర్తో పాటుగా నడుస్తున్నటువంటి వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మగారు మనతో ఉన్నారు ఆ పాదయాత్రకు ఏ విధమైనటువంటి ఆదరణ ఉందో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి పాదయాత్రకు ఏ విధమైనటువంటి ఆదరణ కనబడుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ప్రజలు ఏ స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉన్నది కానీ అయినా కూడా ప్రజలు విశేష స్పందన ఎందుకంటే ఆరుసార్లు గెలిపించిన ప్రజలు కాబట్టి ఇక్కడ అభివృద్ధి పనులు ఆ విధంగా చేసిండు కాబట్టి ప్రజలు ఇలా ఆయన వెంట నడుస్తూ ఉన్నారు ఎక్కడికెక్కడికి ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి దగ్గర హారతులతోని స్వాగతం ఇచ్చుకుంటూ వర్షం అనకుండా ఎండ అనకుండా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు ఎందుకంటే ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇలా ఏది ప్రశ్నించాలన్నా ఈటల రాజేందర్ గారు ప్రశ్నించడానికి అవకాశం ఉంది ఇలా ఉద్యమం చేసినాయనని ఈ విధంగా కేసీఆర్ గారు చేసిందని చాలా దిక్కులో మాట్లాడుతూ ఉన్నారు విశేష స్పందన ఉన్నది తప్పకుండా గెలవబోతుంది అసలు ఈటల రాజేందర్ నియోజక నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏం లేదు అనేటువంటి విధంగా ప్రతిపక్షాలు అధికార పక్షం ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు ఏ విధంగా కనబడుతుంది ఇక్కడ మీరు మీరు చెప్తారు ఇన్ని రోజులు ఉన్నప్పుడు ఆయన అధికారంలో ఉండి వాళ్ళ పార్టీలు ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారు బాగా చేసిందని చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఇళ్ళకెళ్ళి బయటికి రాగానే ఇప్పుడు ఒక్కసారండి ప్రజలు ఎవరైనా కూడా ఆరుసార్లు గెలిపించిండంటే అభివృద్ధి చేయకుండా గెలిపిస్తారు మీకు తెలిసినంత వరకు ఎక్కడైనా కూడా గెలిపించడానికి అవకాశం ఉంటుందా ఇలా అభివృద్ధి చేసిండు ఎక్కడికక్కడికి రోడ్లు చెప్తున్నారు చాలా ప్లేసుల్లో మా మా దగ్గరికి అసలు పోవడానికి వీలు లేకుండా బురద ఉండేది రోడ్లు చేసిండు ప్రతి దగ్గర ఏ మనిషికి కష్టం వచ్చినా ఆదుకునేది ఈటల రాజేంద్ర గారు మా గుండెల్లో ఉన్నాడు వీళ్ళు అభివృద్ధి చేసిండు కాబట్టే మేము గెలిపిస్తున్నామని చెప్తా ఉన్నారు కేవలం కేసీఆర్ బొమ్మ పెట్టుకునే గెలిచిండు అనేటువంటి విధంగా టీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇలా చెప్తాడు కేసీఆర్ ఏదైనా చెప్తాడు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసి పన్నెండు వందల ఆత్మ బలిదానాలు చేసుకొని ఇలా గద్దెనెక్కి ఇలా కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే అని మాట్లాడుతూ ఉన్నాడు అవంటిది ఏం లేదు దుబ్బాకల చూసిరు కదా ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు అదేవిధంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ విధంగా తీర్పిచ్చిండ్రు ఇక్కడ కూడా ఏమన్నా అంటే కేసీఆర్ నా ఫోటో పెట్టుకొని గెలిచిండ్రంటే ఉద్యమం చేసిన వాళ్ళంతా పోయినరా ఇలా ఉద్యమం చేసిన వాళ్ళు అందరినీ పక్కకు పెట్టి ద్రోవులను పక్కకు పెట్టుకొని నడుపుతూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా యువతను చూడండి ప్రతి గ్రామాన యువత ఏ విధంగా కేసీఆర్ గారిని మాట్లాడుతున్నారు ఇలా కేసీఆర్ గారిని పెట్టుకొని గెలిచిన ఎవరో గెలవనే ఎవరో అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు ఇలా అదే చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు కూడా ఇలా ఎక్కడైతే హైదరాబాద్లో భూములు అమ్మిండి కదా రెండు వేల కోట్ల రూపాయలతో ఆ రెండు వేల కోట్లు తీసుకొచ్చి ఏంటంటే తెలంగాణ వాదం లేదు ఉద్యమం లేదు ఏది లేదు కేవలం కేసీఆర్ అనేది చెప్పుకోవాలనే ఒక మాట కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు తప్పకుండా హుజరాబాద్ ప్రజలు ఉద్యమాల గడ్డ ఇది ఖచ్చితంగా ప్రజలు గీరల రాజేందర్ గారి పక్కన పక్షాన ఉంటారు దళిత సాధికారత పేరుతోటి దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు అంటే దళితుల ఓట్లు ఏమన్నా బీజేపీకి మైనస్ అయ్యే అవకాశం కూడా మీరు చూస్తున్నారు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కూడా ఉద్యమాలం అప్పుడు కూడా అబద్ధాలతోనే మొదలైంది కానీ అందరికీ తెలంగాణ రావాలనే ఆకాంక్షతో ప్రతి ఒక్కరూ వంటలు వార్పులు చేసి తెలంగాణ ఇప్పించిన తర్వాత ఇలా కేసీఆర్ గారు తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క విషయంలోనైనా నిజాయితీగా మాట్లాడిందా ఏ ఒక్కతైనా నిజాయితీ ఇలా దళితులకు ఇలా హుజరాబాద్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి పది లక్షలు ఇస్తాను మరి దళితులకు మూడు ఎకరాల భూమి ఏది ఇలా డబుల్ బెడ్రూమ్ లేవి ఇలా ఏది చదువుకున్న నిరుద్యోగకు ఉద్యోగాలు లేవు ఎలక్షన్ వచ్చిందంటే ఉద్యోగాలు మేము యాభై వేల ఇచ్చినాం అరవై వేలు నోటిఫికేషన్ అని మాట్లాడు తప్పితే ఎక్కడన్నా కేసీఆర్ గారు మాట్లాడిన మాట నిజాయితీగా ఎక్కడన్నా జరిగిందా మీరు చూసిండ్రు హుజూర్ నగర్ బై ఎలక్షన్ చూసినాం దుబ్బాక బై ఎలక్షన్ చూసినాం నాగార్జున సాగర్ బై ఎలక్షన్ చూసినాం ఎక్కడన్నా ఆయన మాట్లాడిన మాట మీద ఎలక్షన్ దాటిన తర్వాత ఎక్కడన్నా అభివృద్ధి చేసిన పని ఉందా ఏది కూడా కేవలం మాటలు అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇలా కేసీఆర్ కుటుంబం కోసం కేసీఆర్ చుట్టాల కోసం కేసీఆర్ కులం కోసం పనిచేస్తున్నాడు తప్పితే ఇలా ప్రజల కోసం ఎక్కడ కూడా పనిచేస్తలేడు ఆయన మాటలు అంటే అబద్ధాలు ఆయన మాట అబద్ధాలు మాటలతోనే ముందుకు వస్తున్నారు తప్పితే ఇక్కడ కూడా దళితులకు ఇస్తే సంతోషం ఎందుకంటే ఇలా ఈటల రాజేందర్ గారు పుణ్యాన ఈరోజు ఏదైతే బై ఎలక్షన్ వచ్చిందో దళితులకు కనుక పది లక్షలు ఇస్తే మేము కూడా స్వాగతిస్తాం దాంట్లో స్వా కానీ నోటిఫికేషన్ రాకముందు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక దళితులకే కాదు ఈడ బడుగు బలహీన వర్గాలు ఉన్నారు బడుగు బలహీన వర్గాలకు ఎందుకు ఇవ్వవు బడుగు బలహీన వర్గాలు నీకు చింతమడకలు ఇచ్చినట్టు ఇక్కడ కూడా బడుగు బలహీన వర్గాలకు కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది దానికి కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం రైట్ మొత్తానికి చూస్తున్నాం ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పే మాటల లోపల కేసీఆర్ చెప్పేటువంటి మాటల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేటువంటి విషయం ప్రజలకు తెలిసిపోయింది ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పేటువంటి మాయ మాటలను ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ చేసినటువంటి రాజనామా అని పథకాలు ప్రకటిస్తూ ఉన్నారు ఆ పథకాలను కూడా మేము స్వాగతిస్తున్నాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలను వ్యాప్తి చేయాలి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆ పథకాలను వర్తింపజేయాలన్నటువంటి డిమాండ్ను రావు గారు చేస్తున్నారు కెమెలో పర్సనం భిక్షపత్తు సతీష్ రాజ్నూస్ వరంగల్